నమస్తే. ఫోకస్, ఏ విషయంలో అయినా సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఫోకస్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఫోకస్ మితిమీరితే ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది జనరేషన్ బై జనరేషన్ మనం చెక్ చేసుకుంటే, కన్సిడర్ అవర్ మదర్స్ జనరేషన్, మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో, ఆ ముందున్న జనరేషన్లో పూజల మీద అప్హోల్డింగ్ ద ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అనే పేరుతో బోల్డ్ అనే విషయాల మీద చాలా విషయాలు మంచి చేస్తుంటాయి, బట్ కొన్ని విషయాలు అవసరం ఉన్నా లేకపోయినా ఫాలో అవటం వల్ల, ఆ కాలానికి సరిపడినా సరిపడకపోయినా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే అని, దానికి ఎందుకు ఏమిటి అనే రీజనింగ్తో సంబంధం లేకుండా చెప్పటం వల్ల, న్యాచురల్గా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ నుంచి అమ్మ వాళ్ళ జనరేషన్కి కొంత ఈ పూజల మీద, సర్టన్ ఆచారాల మీద విరక్తి అండ్ ఒక రకంగా ఫాలో అవటం కూడా మానేసి, మేమే అవ్వలేకపోతున్నాం, మా పిల్లలు ఫాలో ఏమవుతారులే, మేమే ఇంత ఇబ్బంది పడ్డాం, మా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని కొంతవరకు వాళ్ళు ఆ లిబర్టీ తీసుకుని పూజల్ని వీటిని తగ్గించుకోవటం అండ్ ఏ కల్చర్ని అయితే అప్హోల్డ్ చేయటం నిజంగా అవసరమో, ఏ ట్రెడిషన్స్ని అయితే అప్హోల్డ్ చేయాల్సిన అవసరం ఉందో ఈరోజు, అవి చేయలేని పరిస్థితి ఒక పర్టికులర్ జనరేషన్కి ఒక రకంగా వచ్చిందనే చెప్పాలి. అండ్ తర్వాత అమ్మవాళ్ళు మన కెరీర్ మీద, మన విషయంలో మన కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్తూ, నాకైతే చిన్నప్పటి నుంచి అమ్మ చదువుకో, అన్నిటికీ అదే పరిష్కారం, చదువుకో, నువ్వు చాలా పైకి వెళ్తావు. సో ఆ చదువు అనేది ఫార్మల్ ఎడ్యుకేషనా, జనరల్ ఎడ్యుకేషనా, ప్రపంచాన్ని చదవటమా? ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇస్ ది ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఇంత చదివితే ఇంత పైకి వెళ్తావమ్మా, ఈ ఉద్యోగం తెచ్చుకోవాలమ్మా. సో మళ్ళీ ఆ చదువులో కూడా ఫలానా చదువే నిన్ను చాలా పైకి తీసుకెళ్తుందమ్మా అని ఏ డాక్టరో ఏ ఇంజనీరో, ఇలా లాంగ్వేజెస్తో అసలు సంబంధం లేకుండా చాలా ఫోకస్డ్గా వన్ ఆర్ టూ విషయాల మీద ముందు తీసుకురావటం, అండ్ అతి ముఖ్యంగా ఈ చదువుకోవటం, సంపాదించటం, అండ్ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన విషయం సేవింగ్స్ అండ్ ఫోకస్డ్గా చదువు, ఫోకస్డ్గా సంపాదించు, ఫోకస్డ్గా సేవ్ చేయి అని ఈ మూడు విషయాలని వాళ్ళు చేస్తూ, చేయమని చెప్తూ విపరీతమైన ఫోకస్ దాని మీద పెట్టడం వల్ల, యాజ్ అ జనరేషన్ నేనవ్వచ్చు, చాలామంది నా కౌంటర్ పార్ట్స్ అవ్వచ్చు, అందరం కూడా బా ఎంత సేవ్ చేస్తాం అని చెప్పి, న్యూ ఏజ్ స్పెండింగ్ మనకు తెలిసి ఎలా స్పెండ్ చేస్తున్నాము, కంపేర్ టు దెమ్ మనం సేవింగ్స్ మీద ఎంత తక్కువ ఫోకస్ చేస్తామో మనకు తెలుసు. అండ్ ఒక జనరేషన్ జనరేషన్ వాష్అవుట్ అయిపోయిందని నేను చెప్తాను, హెజిటేట్ చేయను. నేను నా సమకాలీకుల్ని చూశాను, నేను కూడా ఆ ఫేజ్లో ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒక 30-35 వచ్చిన తర్వాత బా ఏం చేశానురా అని వెనక్కి తిరిగి చూసుకుంటే, అదే గ్రాడ్యుయేషన్, అదే ఉద్యోగం, పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం బతకలేదు అని ఎన్నో డిస్కషన్స్ వారాంతాల్లో, ఎందుకంటే వారం అంతా డిస్కస్ చేయలేం కదా, హౌసింగ్ లోను, వెహికల్ లోను, అండ్ ఇది అది కాదు, దేనికైనా ఉద్యోగం లేకపోతే కష్టం, పెద్ద ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి. సో వారాంతాల్లో డిస్కస్ చేసుకుంటూ, కొంతమంది అయితే ఏదైతే అది అవుతుంది అని చెప్పి 35 తర్వాత కంప్లీట్లీ జాబులు రిజైన్ చేసేసి, ఇది కాదు నా లైఫ్ అని అప్పుడు రియలైజ్ అయ్యి, ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐ విష్ టు డూ అని వెళ్ళటం, స్టెప్స్ తీసుకోవటం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనం, మన పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఏం చేసినా సరే అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే చైల్డ్ ప్రాడిజీ అయిపోవాలి వాడు, ఎల్కేజీలోనే వాడి గురించి చెప్పుకోవడానికి మనకు బోల్డ్ విషయాలు ఉండాలి, వాడు చదివే స్కూలు పర్ఫెక్ట్గా ఉండాలి, వాడికి చెప్పే టీచరు పర్ఫెక్ట్గా ఉండాలి, వాడు చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలి, వాడి టేబుల్ మ్యానర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. బయటకు ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు, నెక్స్ట్ వస్తున్నాను ప్రెజెంటేషన్కి, చాలా ప్రజెంటబుల్గా ఉండాలి వాడు, వాడు వేసుకునే బట్టలు కానీ, వాడు మాట్లాడే విధానం కానీ, వాడి ప్రెజెంటేషన్ కానీ ఏజ్తో సంబంధం లేదు, బికాస్ హీస్ రిప్రజెంటింగ్ వాట్ యు వాంట్ హిమ్ టు రిప్రజెంట్, నాట్ హిమ్సెల్ఫ్.
ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో యాజ్ దే గో ఫార్వర్డ్ వాళ్ళు కూడా విరక్తి చెందుతారేమో ఈ ప్రజెంటేషన్ మీద, ఈ పర్ఫెక్షన్ మీద. వాళ్ళు ఏమవుతారో. థ్యాంక్ యూ. నమస్తే.